हाय हेलो एल काउंटर पिन काउंटर గౌరవం ఇస్తే తీసుకుంటాం ఇవ్వకపోయినా తీసుకుంటాం అంటున్నాడు అంబటి ఇక మా అందం కంటే జగన్ అందం వల్లే మాకు కూడా అంతో ఇంతో పేరు వస్తుంది అంటున్నాడులే ఈ గ్లామర్ కొటేషన్స్ ఏందో ఇందాం రండి ఇదో అంబటి కొండా సురేఖ బాంబు లేస్తుంది కదా రాజన్న దగ్గరున్న ఎవ్వరమో మీకు మైనస్లో ఉందంట రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు మీ బండారం బట్టలిప్పే బయటికి సిరేస్తుందిగా ఆయన తప్పు చేసినప్పటికీ కూడా దాన్ని రియాక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఆయన విఘ్నతకి వదిలివేయడం జరిగింది అవునా రాజన్న ఫ్యామిలీ గురించే నీకంటే ఆమెకి ఎక్కువ తెలుసుంట సామే కానీ పదే పదే తిరిగి తిరిగి అదే ఆరోపణలు ఆమె చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆమె నట్టేట ముంచారనే ఆమె కడుపు కాలుతుందంట అలా పదే పదే తిరిగి ఆరోపణలు చేస్తున్నప్పుడు జనం నమ్మతారేమోనని భయపడిపోతున్నావా ఆమె పార్టీని వదిలి వెళ్ళిన రోజున ఏం మాట్లాడింది ఏముందే జగన్ లక్ష్యం లక్ష కోట్లంది చాలా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లని మాట్లాడాడో ఆ కరెక్ట్ గా అయ్యే కోట్లు ఈయన కూడా అంది పెద్ద వెరైటీ లేదంటావా అయితే ఇంకో రెండేసుకో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధినాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష కోట్లని మాట్లాడాడో అదే లక్ష కోట్లు కొండా సురేఖ కూడా అందంటావా ఇంతకీ ఎన్ని కోట్లు చెప్పలేదు ఆ రోజునే మేము బాధపడ్డాం అందుకేనా ఆమె తిట్టినా బయటికి రాలేదా ఆమె వ్యక్తిగతంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా నీ ఫేస్ చూశాక ఆమెకు కూడా కోపం దన్నుకొచ్చిందంటావా ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ధీటుగా ఘాటుగా కంపు కొట్టేలా ఖండించడానికే నువ్వు స్పెషలిస్ట్ వా ఏందే ఆమె తిరిగి ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితికి రావటం అనేది జగన్ కోసం ఆమె మంత్రి పదవి వదులుకుందంట నువ్వో సున్నంలో రాయి అంతేగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు లాభసాటిగా లేదనుకున్నప్పుడు అంటే మీకు ఫుల్ లాభాలు వస్తున్నాయా ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా లేదనుకున్నప్పుడు ఆమెకు అనుకూలం కాదు మీరు రంగు మార్చి కొత్త కలర్ వేశారని శాకిరే పెడుతుంది అజ్జుడు ఆమె మీద మాకు ఇప్పటికీ కూడా గౌరవం ఉంది అవునా ఎట్టంటి రెస్పెక్ట్ ఏంది గౌరవం ఉంది కాబట్టి ఇప్పటిదాకా మాట్లాడలా లేకపోతే షాంపూ రాసి రెండు సొప్పులో నానబెట్టేవాడివే ఏంది ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకునే దశకు దయచేసి మీరు వెళ్ళవద్దు అట్లాంటి పొజిషనే వస్తే మీ రహస్యం బండాగారం అంతా ఈదిలో పోసి కిలో సొప్పును అమ్మేస్తానంటుంది కాంగ్రెస్ పార్టీలో చేరదలుచుకుంటే చేరండి అవునా ఇప్పటికే సగం ఖాళీ అయింది ఉన్నోళ్ళు కూడా పోతే టెంట్ లో నువ్వు పుట్నాలు అమ్ముకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీలో మీకు ఏమైనా పదవులు ఇస్తానంటే ఆశపడితే వెళ్ళండి తప్పేం లేదు జగన్ కోసం ఉన్న పదవినే పోగొట్టుకుంది ఆమె మీద సెటైర్ లేచినా సూటు కావు గానే కొత్త డైలాగులు ఉంటే గుట్టు సామే రాజకీయాల్లో అవకాశవాదం అనేది మీ దగ్గరే పుట్రా ఎక్కడ గిట్టుబాటు అయితే అక్కడికి పోవాల్సిందేనంటావా సరే అవకాశవాదులుగా వెళ్ళారు వెళ్ళిన వాళ్ళందరూ చరిత్రలో ఏమైపోయారో ఒక్కసారి కొండా దంపతులు దయచేసి చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఏముంది కొంతమంది జైలుకు కూడా వెళ్ళారు కొంతమంది ఇంట్లో కూర్చొని పిన్ కౌంటర్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు ప్రయత్నం చేయకండి సందర్భం దొరికినప్పుడల్లా జగన్ గారి మీద కక్ష కట్టి జగన్ గారి గురించి మాట్లాడడం అనేది ధర్మం కాదని ఒక్కసారి చెడిపోయి కుళ్ళిపోయాక ధర్మం లేదు అధర్మం లేదు నువ్వు కాంగ్రెస్ పార్టీని తిట్టడంలా అంతా వేసుకోవడమేగా ఆమె పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు సినిమా అంతా ఒక్క పార్ట్ లోనే చూపిస్తే కామెడీ ఉండదంట సామి అందుకే విడతల వారీగా వదులుతున్నారంట అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె రాజీనామాతోనే పుట్టిందని ఈ విషయం మీ జగన్ ఇడుపుల పైలోనే చెప్పాడంట్లే నువ్వింకా యాక్టివ్ కాలేదేమో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఆమెకే ఎక్కువ ఆదరణ ఉన్నాయని ఆదరణ ఏముందిలే ఎవరు లెవెల్ వాళ్ళది కదా ఈ లెక్కను చూసుకుంటే నీ గ్లామర్ సూపర్ రాజా నేను ఒక్కటి మనవి చేస్తున్నా ఏందంబటే మొహం కడుక్కున్నాక యూత్ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలంటావా కొండా సురేఖ గాని లేదా నేను గాని ఇద్దరు ఒకటేనంటావా ఏంది కొంప తీసా ఆమె లెవలో నీకంటే ఎక్కువేనంట రాజా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా దండగా ఉన్నామనే ఉద్దేశంతోనే అప్పుడప్పుడు ఇట్టా గ్లామర్ చూపించే రెయిన్బో డ్యాన్స్ చేస్తున్నావా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు తప్ప నిన్ను కూడా ప్రేమిస్తున్నారా ఇది మరీ ఎటకారంగా ఉంది ఫ్లాప్ సినిమాకి రీళ్లు ఎక్కువ అన్నట్టు సందులో చిందేస్తున్నావుగా అది మన గొప్పదనాన్ని చూసో మన అందచందాలు చూసో అందమా
అందమా అందుమా అందనంటే అందమా నీ అందానికి ఏం తక్కువ సామ్యే మేకప్ వేస్తే తస్స చెక్క కమలాసన లెక్క ఉంటావు అనుకో వారు ప్రేమిస్తున్నారు అనుకుంటే చాలా పొరపాటు ఇది కరెక్ట్ నీకు ఎవరు ఐ లవ్ యు చెప్పడం లేదు గన్నే ఇంకా పోయిరా మా బాబు గారిని మించిన బాబు గారు ఇండస్ట్రీలోనే లేడంటున్నాడు బాబు ఇక మా బాబు డైలాగ్ చెప్పినా యాక్షన్ చేసినా రీల్ దగాల్సిందే అంటున్నాడు ఈ బాబు గారు ఆ బాబు గారు టాలెంట్ గురించి ఏమంటున్నాడో ఇందాం రండి ఆ బాబు గారు ఇంకా మొదలెట్టండి నా ఫ్యాన్స్ బాబు అంటే ఏ మోహన్ బాబు అనుకొని టెన్షన్ పడుతున్నారు మా పల్లెల్లో ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం మొదలెట్టేటప్పుడు దిష్టి పోవాలనే మీలాంటి నాయకుల్ని పిలిచే బొట్టు పెట్టి దండం పెడతారా విజయవంతం కావాలని కోరుకుంటూ బలులనే ఇస్తా ఉంటా నేను అదే అనుకుంటున్నా దేశం బాగుపడాలంటే నాయకులందర్నీ వరుస పెట్టి పోలేరమ్మకి బలిద్దాం అనుకుంటున్నా ఏమంటావు సోనియా గాంధీ తన కొడుకుని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి తెలుగు జాతిని బలి అవటం జరిగింది మీ బాబు లెటర్ ఇచ్చినప్పుడు జ్ఞానజ్యోతి వెలగలేదా సామీ ఈ అంశంలో సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా మదన పడడం జరుగుతుంది జనంలోకి ఒక్కసారి ఎళ్ళకపోయారా తిరిగి వచ్చేటప్పుడు షేపులు అవుట్ అయ్యాయి వాళ్ళు ఆందోళనకి ఆవేశానికి లోను అవటం జరుగుతుంది మా ఇంటి కాక మీద ఉన్నారులే నాయకులు దొరికితే పచ్చడి చేసి కాకులకు పలావ్ పెడతారంట ఇటువంటి సందర్భంలో తెలుగు జాతికి ఉన్నటువంటి ఏకైక నాయకుడుగా ఒక టవరింగ్ పర్సనాలిటీ కొంపదీసి నువ్వు చంద్రబాబు గురించి చెప్పడం లేదుగా తెలంగాణ కానీ రాయలసీమ కానీ అటు కోస్టల్ ఆంధ్ర అన్ని ఏరియాలకి అందగాడు మీ బాబు అని అంటావా ఇదెక్కడ సూపు సామే నొరక రాకుండా రాసిందే రాస్తున్నావుగా ఈ ప్రజలందరికీ కూడా ఒక ధైర్యం చెప్పి ఆయన కూడా ఓ అరకిలో ధైర్యం తెచ్చుకుంటాడా సమన్యాయం చేయటం కోసం తెలుగు జాతికి ఉన్నటువంటి నాయకుడుగా కత్తి పట్టుకొని ఈర తిలకం పెట్టుకుని దుబాయ్ పోతున్నాడా ఏంది చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలకి ఓ భరోసా ఇవ్వటం కోసమే ఎండాకాలంలో చలి కోటేసుకున్నట్టు కాక మీద ఉన్నప్పుడు ఈ రచ్చ వర్కౌట్ అవుద్దా అని ఈ యాత్రని ప్రారంభించడం జరిగింది ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు నువ్వు రాజకీయాలే ఉంటే ఎవరు నమ్ముతారు చెప్పు ఒకరు టెంట్ వేసారనే మీ బాబు ఈ ఆత్మయాత్ర చేస్తున్నాడు అంటావా కేవలం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ అయితే ఏంది మీకు మధ్యలో వాయిసిపోతున్నట్టుందిగా జగన్ ఏమో తన బెయిలు జైలు విషయాల్ని సెటిల్ చేసుకోవటానికి ఆయన కష్టాలు ఆకాశం అంతా సెటిల్ చేసుకుంటే అయ్యేంత సినిమా లేదులే గురు ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు వివరించడం కోసమే చంద్రబాబు నాయుడు గారు యాత్రకు బయలుదేరడం జరుగుతుంది దేరమను దేరమను అసలే ఎన్నికల సీజను మళ్ళీ తేడా వస్తే ముచ్చటగా మూడోసారి పుట్నాలే మిగులుతాయి మొత్తం ఈ అశాంతికి ఆందోళనలకి ఎవరు కారకు నీకు తెలియదా ఏంది నాయకులంతా ఇందులో సీక్రెట్ ఏముంది అంతా హీట్ మీద ఉన్నారో ఎళ్ళమను మంచి రసవత్ర సినిమా చూపిస్తారు ఇంకా పోయిరా బాబు పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము